गुड मॉर्निंग चिल्ड्रन, नेनु पी सुधाराणी जेडपीएसएस हेमचंद्रापुरम। मनं कृतं पाठ्यांशंलो मूत्रपिंडं योक्क निर्माणान्नि मरि पनिचेसे विधानान्नि नेर्चुकुन्नां, मूत्रं तयारय्ये विधानान्नि నేర్చుకున్నాం। మరి ఇట్లాంటి అద్భుతమైన మూత్రపిండాలు పని చేయలేకపోతే ఏం జరుగుతుంది? దాన్ని ఏమంటారంటే మూత్రపిండాలు పని చేయని పరిస్థితిని ఎండ్ స్టేజ్ రెనల్ డిసీజ్ అంటారు, ESRD అంటారు। మరి మూత్రపిండాలు పని చేయకుంటే ఏం జరుగుద్ది? శరీరంలో వ్యర్థ పదార్థాలు, అధికమైన నీరు కూడా అలాగే నిలవ ఉండిపోతాయి। ఈ పరిస్థితిని ఏమంటారంటే యురేమియా అంటారు। ఈ పరిస్థితిని ఏమంటారు? యురేమియా। మరి యురేమియా వచ్చిన వాళ్ళు ఎలా ఉంటున్నారు? మనుషులు చాలా నీరసము, అలసటకు గురయ్యి మరణానికి కూడా సంభవించవచ్చు। మరి ఎలా మూత్రపిండాలు అధిక రక్తపీడనం వల్ల గాని, అధిక మధుమేహం వల్ల గాని, తర్వాత ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు గాని, మూత్రపిండాలు ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు గాని మూత్రపిండాలు పని చేయని స్థితికి దారి తీస్తాయి? మరి అలాంటప్పుడు ఏదైనా మార్గం ఉందా అంటే డయాలసిస్, కృత్రిమ మూత్రపిండం ద్వారా రక్తాన్ని వడగడతారు। ఈ కృత్రిమ మూత్రపిండం ద్వారా రక్తాన్ని వడగట్టే ప్రక్రియని ఏమంటారంటే హీమో డయాలసిస్ అంటారు। కృత్రిమంగా రక్తాన్ని వడగట్టే ప్రక్రియనే హీమో డయాలసిస్। మరి డయాలసింగ్ యంత్రంలో ఏముంటుంది అంటే ఇక్కడ గొట్టాల మాదిరిగా సెలోఫెన్ ట్యూబ్స్ అన్ని కూడా దీంట్లో ఈ యంత్రంలో అమర్చబడి ఉంటాయి। తర్వాత ఈ డయాలసిస్ చేయబడే వ్యక్తి యొక్క ప్రధాన ధమని నుంచి రక్తాన్ని బయటికి తీసుకొస్తారు। మరి రక్తం బయటికి తీసుకుంటే రక్తం గడ్డగట్టుద్ది కదా, మరి రక్తం గడ్డగట్టకుండా హెపారిన్ అనే కారకాన్ని కలిపి రక్తాన్ని ఈ డయాలసిస్ యంత్రంలోకి పంపిస్తారు। మరి పంపిస్తే ఈ డయాలసింగ్ యంత్రం మొత్తం కూడా డయాలసింగ్ ద్రావణంతో నింపబడి ఉంటుంది। అది ఎప్పటికీ కూడా నిరంతరము డయాలసింగ్ ద్రావణం కూడా ఈ యంత్రంలోకి రాబడుతుంది, మరి బయటికి పోబడుతుంది। ఈ రక్తాన్ని కూడా తీసుకొచ్చి ద్రావణంలో ఈ డయాలసింగ్ యంత్రంలోకి పంపించినప్పుడు ఈ ద్రావణము రక్తము ఒకే నిర్మాణాన్ని కలిగి ఉంటుంది। ఈ రెండిట్లో తేడా ఏంటి అంటే నత్రజని వ్యర్థాలు। మనం ద్రవాభిసరణ క్రమత గురించి నేర్చుకున్నాం, ఒక్క నత్రజని వ్యర్థాలు మాత్రమే రక్తం నుంచి ఈ డయాలసింగ్ ద్రావణంలోకి పంపబడతాయి। తర్వాత మళ్ళీ ఈ డయాలసింగ్ యంత్రం ద్వారా రక్తము ఈ సెలోఫెన్ ట్యూబుల ద్వారా ప్రయాణం చేసి మళ్ళీ ప్రధాన శిర ద్వారా మళ్ళీ మనిషికి రక్తాన్ని ఎక్కిస్తారు। ఈలోపు ఈ డయాలసింగ్ యంత్రంలో రక్తము శుభ్రపడుతుంది। మరి ఇలా చేసినప్పుడు ఇది ఎంత టైం పడుతుందంటే 3 నుంచి 6 గంటల సమయము పడుతుంది అన్నమాట। ఇలా డయాలసిస్ చేస్తారన్నమాట। ఈ శుద్ధి ప్రక్రియనే మనం డయాలసిస్ అని కూడా అంటారు। మరి తర్వాత మరి ఇది ఏంటి, వాళ్ళ పరిస్థితిని బట్టి, మనిషి యొక్క పరిస్థితిని బట్టి ఎన్ని రోజులకు చేయాలనేది వైద్యులు నిర్ధారిస్తారు। మరి శాశ్వతమైన పరిష్కారం ఏమైనా ఉన్నదా అంటే ఇంకొకటి ఏంటి అంటే మూత్రపిండ మార్పిడి, అనమాట। మరి మూత్రపిండ మార్పిడి ఎవరికి చేస్తారు అంటే ఎలా తీసుకుంటారు అంటే 2 మూత్రపిండాలు ఉన్నాయి, మరి 2 మూత్రపిండాలలో ఈ 2 మూత్రపిండాలు ఖరాబైన మళ్ళీ పనికిరాని పరిస్థితి వచ్చినప్పుడు ఒక్క మూత్రపిండం కూడా మనిషికి కావలసిన వ్యర్థ పదార్థాలని తొలగించే శక్తి ఒక్క మూత్రపిండానికి కూడా సమర్థంగా నిర్వహించగలదనమాట। మరి ఈ మూత్రపిండాన్ని ఎలా సేకరిస్తారంటే సమీప బంధువు నుంచి సేకరిస్తారు, ఎందుకంటే ఆ తీసుకోబడే వ్యక్తి ఇమ్యూన్ సిస్టమ్ అంటే అసంక్రామ్యత వ్యవస్థ ఆ మూత్రపిండాన్ని తిరస్కరించకుండా ఉండాలంటే చాలా దగ్గర సమీప బంధువు నుండి మూత్రపిండాన్ని సేకరిస్తారు। మరి ఎక్కడ అమరుస్తారు అంటే మూత్రాశయానికి కొద్దిగా పైభాగంలో ఈ మూత్రపిండాన్ని అమరుస్తారు। మరి ఈ చెడిపోయిన మూత్రపిండాలను ఏం చేస్తారు అంటే దీనికి ఇన్ఫెక్షన్ ఏర్పడకుండా ఉంటే అలానే ఉంచుతారు, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం ఈ మూత్రపిండాలని తొలగిస్తారన్నమాట। మరి ఇది ఒక మూత్రపిండం మాత్రమే పనిచేసినప్పుడు ఇది కొద్దిగా పరిమాణం పెరిగి సమర్థవంతంగా శరీరంలోని విసర్జక వ్యవస్థను నిర్విఘ్నంగా సాగిస్తుంది। మరి ఇది ఫస్ట్ మొట్టమొదట 1954వ సంవత్సరంలో చార్లెస్ హాఫ్ నగల్ అనే సర్జరీ, వాషింగ్టన్ సర్జన్ ఫస్ట్ మూత్రపిండ మార్పిడి చేశారు। మన దేశంలో 1 డిసెంబర్
1971వ సంవత్సరంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో మూత్రపిండ మార్పిడి జరిగిందన్నమాట. మరి ఇలా మూత్రపిండ మార్పిడి తోటి మనము ముందుకు చక్కగా అంటే ఇప్పుడు ఈ ఆధునిక వైద్య విద్య వైజ్ఞానిక కృషి ఇలాంటి ప్రక్రియల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ మానవుల మనుగడని ఇంకొంతకాలం పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది.